తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాటేని కొండ మండలం ఉప్పూడి గ్రామంలో రైతు భరోసా చైతన్య యాత్రలో భాగంగా ఉప్పూడి గ్రామ సర్పంచ్ రాంబల్ల రమేశ్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనసీమ ముంపు ప్రాంతం కావడం వల్ల ఇక్కడ వరి తప్ప వేరే పంటలను పండించే ఆస్కారం లేకపోవడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. మన దేశంలో అవసరాలకు మించి ధాన్యం పండుతుండగా అవి విదేశాలకు అమ్ముదామంటే పొరుగున ఉన్న బంగ్లాదేశ్, ఎంఆర్ వంటి దేశాలతో పోటీ నెలకొని ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తుందని, రైతు కోసమే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. రైతులకు దూరాభారం కాకుండా ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం నిర్మించనుందని అన్నారు. సో దాన్ని పటాపంచం చేయాలంటే మనం ఇంకా గట్టిగా మాట్లాడటం కాదు. ఎవరా రైతులు ఇది చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళు మాట్లాడాలి రైతులు. అండ్ వాళ్ళకి మార్కెట్ ఎంత కష్టపడి చేసినప్పుడు మనం ఈ మద్దతుతో చూస్తే మన దిగుబడి తగ్గుతాయి కదా. మామూలుగా ఉన్న దిగుబడి ఎరువులు వేసిన తర్వాత తగ్గుతాయి. ఆ తగ్గిన దానికి మా మద్దతు రూపాయి వచ్చినప్పుడు. సో అంటే మనకి ఏవైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అని ఉన్నాయో ప్రతి గ్రామానికి ఒక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అంటే కొనుగోలు కమిటీ. ఇప్పుడు 4-5 గ్రామాలు కలిపి ఉంటుందో వాళ్ళు ఎక్కడో ఉంటారు, రకరకాలుగా ఉంటుంది. ఇక్కడ ఉంటే ఒక జవాబుదారీతనం ఉంటుంది. ఏ గ్రామానికి ఏ ఆర్పీకేకి ఆర్పీకేకి సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెట్టడం, అలాగే మిల్ గుర్తించాము గ్యాప్స్ వాటన్నింటినీ సెటరేట్ చేసి, ఎందుకంటే ఎలాగో ప్రభుత్వం ఇక్కడ అప్పు చేసి అక్కడ అప్పు చేసి ఎవరైతే అక్కడ సాల్వ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళే రైతులు. ఇంకొకరికి ఎవరికైనా అమ్మాలి, లేదంటే దాన్ని విలువ జోడి పట్టు వాల్యూ ఎడిషన్ చేసి దానికి ఇంకేదో చేయాలి. అలా చేయకుండా మనం ఊరిగా దాచుకుంటే ఎక్కడ దాయడానికి గోడౌన్లు ఎక్కడ ఉన్నాయి, స్టోర్ వేర్ హౌస్లు ఎక్కడ ఉన్నాయి? కాబట్టి మనం పంటలు పండించే విధానంలో క్రాప్ ప్లానింగ్ రావాలి. ఈ ఆలోచనతోనే మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలో ఒక 500 రిపోర్ట్లు, అంటే గ్రామ స్థాయిలో వ్యవసాయ బోర్డు ఒక 500 రైతులు, అలాగే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ బోర్డులను పెట్టి క్రాప్ ప్రణాళిక అనేది మనం చేయాలి. అంటే పండించిన తర్వాత ఇది ఎవడు కొంటాడు, ఎంత కొంటాడు అనేటటువంటి పరిస్థితి రాకూడదు. పండించినప్పుడే ఇగో నాకు ఇంత రేటు వస్తుంది, ఇగో ఇంతను కొనుగోలుదారుడు అనే వ్యవస్థ మనం వచ్చినప్పుడు డెఫినెట్గా, ఇప్పుడు ఉదాహరణకి అనంతపూర్ చూడండి, మనం అంటే చుట్టుపక్కల నీళ్లు, మనకి నీళ్ళకి ఏం కొరవలేదు. అనంతపూర్లో ఎటువంటి దయనీయమైన పరిస్థితి నీళ్ల కోసం, అయినప్పటికీ వాళ్ళు ఈ తరహా మూస పంటల నుంచి ఉద్యాన పంటల వైపు వెళ్ళారు. అక్కడ పండనటువంటి పండు లేదు. మీరు ఒక యాపిల్ పండు కూడా పండిస్తున్నారు, నాకు పెట్టిన ఖర్జూరం కూడా అక్కడ పండుతుంది, అడవి ఎడారులు పండేది. ఈ పండిన వాళ్ళు కమర్షియల్ సాగు వైపు వెళ్ళారు. సో ఈరోజు అవన్నీ చేయడం వల్ల వాళ్ళు విపరీతమైన లాభాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఒక్కొక్కసారి నష్టాలు వచ్చినా సరే ఈ తరహా అయినటువంటి దయనీయమైన పరిస్థితి అయితే హార్టికల్చర్ ఫార్మర్స్లో లేదు. అంటే వాళ్ళ ఒక వ్యాపార దృక్పథంతో వ్యవసాయం చేస్తున్నారు. సో మనం కూడా ఆ తరహాగా ఆలోచించాల్సి, అంటే మనకు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటర్లో ముప్పు ప్రాంతం లేదంటే లోలయింగ్ ఏరియా ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఎటువంటి పంటలు మనం పండించవచ్చు, మార్కెట్ ఆధారిత వేరే వ్యవస్థ ఉంది. మేము ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలంటే మేము బొండాల వాళ్ళకి చెప్పాలి, మీరు వెయ్యకండి, దానివల్ల మీకు కష్టాలు ఎక్కువ రావచ్చు, దిగుబడి ఎక్కువ రావచ్చు, కానీ కొనేవాళ్ళు లేడు అక్కడ. సో ఆ విషయం చెప్పాలి, వాళ్ళు కూడా వినాలన్నమాట. ఎందుకు ఏ రకంగా తీరు ఖచ్చితంగా కోసం రెండు జిల్లాలు కలిపి